हाय फ्रेंड्स, वेलकम बैक टू ईसी टेक तेलुगु। सो मैं टापिक ब्लॉक डायग्राम ऑफ कलर टीवी रिसीवर। सो कलर टीवी रिसीवर मन की एन ब्लॉक्स उठाई असल जो इंटरनल ऑपरेशन अने सो एंटायर रिसीवर ऑपरेशन मत चूडबो। सो बिफोर स्टार्टिंग अवर एक्सप्लेनेशन आई वांट टू क्लारिफाई समथिंग। कंपलसरी वीडियो ने स्किप चेयकुंडा चूडंडी, अप्पुडैते कंप्लीट गा अर्थमवुतुंदी। अंड रिसीवर कन्ना मुंदु मीकु ट्रांस्मीटर तेलुसु उंडाली। ट्रांस्मीटर गुरिंचि वस्तेने मीकु रिसीवर अनेदि ईजीगा उंटुंदि। असलु ट्रांस्मिशन प्रासेस लो एला अवुतुंदि, एं जरुगुतुंदि अदि तेलुसु उंडाली। सो ट्रांस्मीटर गुरिंचि आल्रेडी नेनु एक्सप्लेनेशन प्रीवियस वीडियोलो उंदि, चूडनि वाळ्ळु एवरैना उंटे चूडंडि। सो ट्रांस्मीटर रिसीवर अंड आल्सो क्रोमिनेंट सिग्नल। क्रोमिनेंट अंड ल्यूमिनेंट सिग्नल अंटे एंटिवि अवि तेलिस्तेने मनकि ट्रांस्मिशन रिसीवर अनेदि तेलुस्तुंदि। सो प्रीवियस वीडियोस लो क्रोमिनेंट सिग्नल कावच्चु, ट्रांस्मिशन कावच्चु, मीरु चूडंडि। सो नेक्स्ट रिसीवर सेक्शन, ट्रांस्मिशन सेक्शन मीकु वच्चिनट्टयिते, ट्रांस्मिटर सेक्शन वस्ते मीकु रिसीवर सेक्शन आल्मोस्ट वच्चिनट्टे। सो अक्कड जरिगे प्रासेस अनेदि जस्ट रिवर्स प्रासेस लो इक्कड जरुगुतू उंटुंदि। फस्ट वच्चेसि मनकि रिसीविंग यांटिना। सो रिसीविंग यांटिना कामन गा तेलिसिंदे, दानि स्पेसिफिकेशन्स कूडा मनं चेप्पाल्सिन अवसरं लेदु स्पेसिफिक गा, एंदुकंटे रिसीविंग यांटिना अनेदि जस्ट रिसीव्स द सिग्नल। अंड देन आरएफ ट्यूनर, ఆన్ఆఫ్ ట్యూనర్ అంటే కూడా ఏం లేదు, మనకి మనం రిసీవ్ చేసుకున్న సిగ్నల్ అనేది దాని వీక్ సిగ్నల్ గా వస్తుంది మనకి రిసీవ్ చేసుకునే వరకు। వేరే ట్రాన్స్మిట్ చేసేటప్పుడు మనం హెల్దీగానే ఉంటుంది సిగ్నల్, కానీ ఇక్కడికి వచ్చే వరకు మనకి వీక్ అయిపోతుంది సిగ్నల్ అనేది। సో అక్కడ ఎంత స్టాండర్డ్ గా స్ట్రాంగ్ గా ఉండే సిగ్నల్ మనకి ఎక్స్టర్నల్ గా మనం ఎయిర్ ఛానల్ లో గనుక మనం స్పేస్ లో ట్రాన్స్మిట్ చేసినట్లయితే అక్కడ ఎక్స్టర్నల్ నాయిస్ కానీ అట్లా యాడ్ కావచ్చు, అట్లా యాడ్ అయి మనకి వీక్గా వస్తుంది సిగ్నల్ అనేది। సో ఈ వీక్గా వచ్చిన సిగ్నల్ని మనం ఆర్ఎఫ్ ట్యూనర్లోకి ఇస్తాం। సో ఆర్ఎఫ్ ట్యూనర్లో నుంచి ఇది కొంచెం స్టాండర్డ్ అయిన తర్వాత దాన్ని యాంప్లిఫై చేస్తాం వీడియో సిగ్నల్ని। యాంప్లిఫై చేసిన సిగ్నల్ వచ్చేసి క్రోమినెంట్ సిగ్నల్। క్రోమినెంట్ ఈ సిగ్నల్లో మనకి టూ పార్ట్స్ ఉంటాయి, ఫస్ట్ వచ్చేసి వీడియో అండ్ ఆల్సో ఆడియో। ఆడియోని మనం సపరేట్ చేసేసి సౌండ్ ఐఎఫ్ యాంప్లిఫైర్కి ఇస్తాం, అండ్ డిటెక్టర్ అండ్ ఆడియో యాంప్లిఫైర్ల నుంచి యాంప్లిఫై అవుతుంది। ఇది మనకి ఎక్కువ పెద్ద కంటెంట్ కాదు, ఇది అవసరం లేదనే చెప్పుకోవచ్చు, అన్నెసరీ। ఇది మనకి మెయిన్ వచ్చేసి అసలు కలర్ ట్రాన్స్మిటర్ వీడియో సిగ్నల్ అనేది ఎలా వెళ్తుంది అనేది దాని గురించే। సో వీడియో సిగ్నల్ ఎలా డీకోడ్ అవుతుందో చూడండి। సో వీడియో సిగ్నల్ అనేది ఫస్ట్ టూ పార్ట్స్గా డివైడ్ అయింది, ఇటు ఒకటి క్రోమినెన్స్ అండ్ లూమినెంట్ సిగ్నల్। ఇది లూమినెంట్ సిగ్నల్, లూమినెంట్ సిగ్నల్ వచ్చేసి డిలే లైన్లో హోల్డ్లో ఉంటుంది, అండ్ క్రోమినెంట్ సిగ్నల్ వచ్చేసి మళ్ళీ ఫోర్ పార్ట్స్గా మనకి ఫోర్ సైడ్స్ వెళ్తుంది। సేమ్ క్రోమినెంట్ సిగ్నల్ బీవైలోకి వస్తుంది, బీవై డిటెక్టర్లోకి వస్తుంది, ఆర్వై డిటెక్టర్లోకి వస్తుంది, కలర్ సబ్ క్యారియర్ జనరేటర్లోకి వస్తుంది, అండ్ ఆల్సో సింక్రనైజింగ్ సపరేటర్లోకి వస్తుంది। సో కింద నుంచి చూద్దాం, సింక్రనైజింగ్ సపరేటర్ని చూద్దాం ఫస్ట్। సింక్రనైజింగ్ సపరేటర్లో ఏం లేదు, అది సింక్రనైజింగ్ ఇప్పుడు మనకి ఎవ్రీ వీడియో అనేది ఆడియో అండ్ వీడియో సింక్రనైజ్ అవుతూ ఉండాలి కంపల్సరీ। సో ఆ సింక్రనైజేషన్ ఉండడం కోసం సింక్రనైజింగ్ సపరేటర్కి ఇస్తాం। అక్కడ నుంచి మనం వెర్టికల్ అండ్ హారిజంటల్ డిఫ్లెక్షన్ అంటే మనకి డిఫ్లెక్షన్స్ ఉంటే ఇది రెక్టిఫై చేసి మనకి డైరెక్ట్ ఇది పిక్చర్ ట్యూబ్కి ఇచ్చేస్తుంది సింక్రనైజ్డ్ సిగ్నల్ని। సో నెక్స్ట్ వచ్చేసి మిగతా త్రీ పార్ట్స్, ఇది మెయిన్ చూడండి, బీవై డిటెక్టర్, ఆర్వై డిటెక్టర్, కలర్ సబ్ క్యారేజ్ జనరేటర్. సో మనం ప్రీవియస్ వీడియోస్లో కనుక చూసుకున్నట్టయితే కాంపోజిట్ వీడియో సిగ్నల్ అంటే లూమినెన్స్ అండ్ క్రోమినెన్స్ సిగ్నల్ అనుకున్నాం। క్రోమినెన్స్ సిగ్నల్ అంటే వచ్చేసి బీవై అండ్ ఆర్వై సిగ్నల్ అనుకున్నాం। సో ఈ బీవై అండ్ ఆర్వై సిగ్నల్స్ని మనం అక్కడ మాడ్యులేట్ చేసి ట్రాన్స్మిట్ చేస్తాం, కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, డిమాడ్యులేట్ చేసుకోవాలి। డిమాడ్యులేట్ ఈజ్ నథింగ్ బట్ డిటెక్టర్. సో ఈ డిటెక్టర్లో మనకి డిమాడ్యులేట్ అయ్యి బీవై అండ్ ఆర్వై వస్తుంది। సో మాడ్యులేట్ చేసిన దాన్ని మనం ఇక్కడ ఏం చేస్తామంటే నెక్స్ట్ సబ్ క్యారియర్కి ఇస్తాం। ఈ సబ్ క్యారియర్కి అసలు కాంపోజిట్ వీడియో సిగ్నల్ తోటి వర్క్ ఏముంది అని మనం తెలుసుకోవాలి। సో ఇప్పుడు మనకి ఈ వీడియో సిగ్నల్ దీనికి రావడం ద్వారా ఆ బీవై అండ్ ఆర్వై సిగ్నల్స్ కూడా దీనికి వస్తుంది। సో ఇది ఏం చేస్తుందంటే బీవై అండ్ ఆర్వై సిగ్నల్లో మనం అక్కడ ఎంత క్యారియర్ని యూజ్ చేస్తామన్నది కావాలి మనకి। సో ఎగ్జాక్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి F1 అనే ఫ్రీక్వెన్సీ క్యారియర్ని యూజ్ చేసామనుకున్నాం। సో మనకు అది ట్రాన్స్మిటర్ దగ్గర యూజ్ చేసాం, సో రిసీవర్ దగ్గర మనకి అంతే క్యారియర్ ఫ్రీక్వెన్సీ F1 అనే క్యారియర్ ఫ్రీక్వెన్సీని నెగిటివ్లో ఇది జనరేట్ చేస్తుంది। సో మనకి ఎంత ఫ్రీక్వెన్సీ క్యారియర్ అనేది అక్కడ మాడ్యులేటర్ దగ్గర యూజ్ చేసామనేది తెలుసుకోవడానికి ఈ క్రోమినెంట్ సిగ్నల్ని కలర్ సబ్ క్యారియర్ జనరేటర్కి ఇస్తాం। సో ఇక్కడ నెగిటివ్లో ఆ ఫ్రీక్వెన్సీని జనరేట్ చేసి ఈ డిటెక్టర్కి ఇస్తాం మనం। డిటెక్టర్కి ఇవ్వడం వల్ల ఆ పాజిటివ్ మాడ్యుల క్యారియర్ సిగ్నల్ అండ్ నెగిటివ్ మాడ్యుల క్యారియర్ సిగ్నల్ అనేటివి క్యాన్సిల్ అయిపోతాయి। సో ఓన్లీ మనకి మెసేజ్ సిగ్నల్ అనేది మిగిలి బయటకు వస్తుంది బీవై అనేది। సో ఇక్కడ ఫేస్ షిఫ్ట్ కూడా వేరే వి టేకన్ యాజ్ ఇన్ ద ట్రాన్స్మిటర్ సెక్షన్లో కూడా ఫేస్ షిఫ్ట్ అనేది యూజ్ చేసి ఇస్తాం। సో సేమ్ ఫ్రీక్వెన్సీని F1ని ఫేస్ షిఫ్ట్ అంటే 90 డిగ్రీస్ ఫేస్ షిఫ్ట్ యూజ్ చేసి మళ్ళీ దీనికి ఇస్తాం। దీంట్లో కూడా ఈ మాడ్యులేషన్ ప్రాసెస్లో ఉన్న క్యారియర్, ఇప్పుడు మనం పంపించే క్యారియర్ రెండు క్యాన్సిల్ అయ్యి ఓన్లీ మనకి మెసేజ్ సిగ్నల్ అనేది అవుట్పుట్గా వస్తుంది।
సో బీవై అండ్ ఆర్వై మనకు వచ్చే సిగ్నల్స్. సో బీవై అండ్ ఆర్వై సిగ్నల్స్ని మళ్ళీ మనం మ్యాట్రిక్స్కి ఇస్తాం. ఈ మ్యాట్రిక్స్ అనేది అడ్జస్ట్ చేసుకొని బీవై జీవై అండ్ ఆర్వై బ్లూ గ్రీన్ అండ్ రెడ్ ఇవి మూడు సిగ్నల్స్ని ఇవ్వడం జరుగుతుంది మనకు. సో ఈ మూడు మైనస్ వై బీ మైనస్ వై జీ మైనస్ వై ఆర్ మైనస్ వై ఈ మూడు సిగ్నల్స్ మనకు జనరేట్ అవుతాయి. మనం క్రోమినైన్ సిగ్నల్లో తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడండి క్రోమినైన్ సిగ్నల్లో మనకు జనరేట్ అయ్యేటి ఆర్వై అండ్ బీవై మాత్రమే జనరేట్ అవుతాయి. బట్ మనకి జీవై అనేది ఈ ఆర్వై అండ్ బీవైలోనే ఉంటుంది. సో ఇట్ విల్ బి నాట్ రిప్రజెంటెడ్ స్పెసిఫికల్లీ, స్పెసిఫిక్గా దాన్ని రిప్రజెంట్ చేయం మనం. ఓన్లీ బీవై అండ్ ఆర్వైలోనే ఆ జీవై సిగ్నల్ అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే మనం ఇక్కడ జీవై అనేది మనం రిప్రజెంట్ చేయడం కాకుండా బీవై అండ్ ఆర్వైలో ఆ జీవై అనే సిగ్నల్ కూడా స్టోర్ అయి ఉంటుంది. దాంట్లో నుంచే మనం డిరైవ్ చేసుకుంటాం. సో ఇది ఇక్కడ డిరైవ్ చేసుకున్నట్టయితే మ్యాట్రిక్స్లో మనకి బీవై జీవై ఆర్వై వచ్చింది. సో ఇక్కడ వై సిగ్నల్ అనేది మనకి అవుట్పుట్ డిలే లైన్లో నుంచి ఈ ప్రాసెస్ అంతా జరిగే వరకు డిలే లైన్లో హోల్లో ఉంటుంది వై సిగ్నల్. సో ఈ బీవై ఆర్వై జీవైలో నుంచి ప్రతి దాంట్లో నుంచి వై అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు బీవై ప్లస్ వై ఈ ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ బీ అనే అవుట్పుట్ వస్తుంది. జీ మైనస్ వై ప్లస్ వై ఇవి రెండు క్యాన్సిల్ అయ్యి జీ అనేది వస్తుంది. ఆర్ మైనస్ వై ప్లస్ వై ఇవి రెండు క్యాన్సిల్ అయ్యి ఆర్ అనేది అవుట్పుట్లాగా వస్తుంది. సో ఇవి త్రీ టైప్స్గా మనకి ఆర్ జీ బి అనే వస్తుంది. ఇవి పిక్చర్ ట్యూబ్లోకి ఇచ్చినట్టయితే మనకి పిక్చర్ అనేది మనం చూడవచ్చు. ఎక్కడ ట్రాన్స్మిట్ అయిన దగ్గర ఇటువంటి పిక్చర్ని అయితే మనం గ్రాప్ చేసుకొని కెమెరాలో గ్రాప్ చేసుకొని మనం ట్రాన్స్మిట్ చేసామో అదే సిగ్నల్ ఇక్కడ రిసీవర్ దగ్గర ట్రైకలర్ పిక్చర్ ట్యూబ్లో నుంచి మనం డిరైవ్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ టీవీ రిసీవర్. హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏ టాపిక్ మీదైనా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.